విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ ఆరోపించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో అఖిల భారత విద్యార్థి సమీక్ష ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సమావేశం జరిగింది ఈ సమావేశానికి రేణుగుంట్ల ప్రవీణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని ప్రకటించకపోవడం సిగ్గుచేటని అన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జయశంకర్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క జిల్లా కౌన్సిల్ సమావేశంలో జయశంకర్ జిల్లా సంబంధించినటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ఆ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమస్యలతో కూడినటువంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో రాసుకొని భవిష్యత్తు ఉద్యమాలు చేయడానికి యొక్క సమావేశం ఎంతో దోహదపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి వాళ్ళు విద్యారంగానికి చేసినటువంటి మోసాన్ని తట్టుకోలేక ఇటు విద్యార్థులు యువకులు మేధావులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కడితే ఇప్పటికీ పది నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మినిస్టర్గా సీఎం రేవంత్ రెడ్డి ఉండడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇప్పటికైనా విద్యాశాఖకు సంబంధించి ఒక మినిస్టర్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం జరిగింది గతంలో ఎన్నికల ముందు పూర్తిగా స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ను ఎడ్యుకేషన్కు బడ్జెట్ను కేటాయిస్తామని చెప్పేసి అనేక హామీలు చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు ఆ హామీని నిలు నిలుపుకునేటువంటి పరిస్థితి ఈ భూపాలపల్లికి సంబంధించి జయశంకర్ జిల్లాలో కూడా విద్యారంగ సమస్యలు అనేకంగా పేర్కొపోయినాయి దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారు పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎస్టీకి సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ బీసీ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంకా కూడా పూర్తి కాకపోవడం యుఆర్ఎస్కు సంబంధించినటువంటి హాస్టల్కు అద్దె భవనాలను కొనసాగించడం లాంటివి జరుగుతున్నాయి మరి పీజీ కళాశాలకు ఇప్పటివరకు కూడా సొంత భవనం లేదు ఇప్పటికి కూడా అది సింగరేణి పాఠశాలలో మూడు గదులు మాత్రమే నడిపించడం జరుగుతుంది ఈరోజు సింగరేణి పాఠశాలలో మరి పెద్ద ఎత్తున వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కింద ఆ యొక్క వాళ్ళను కూడా కాల్ చేయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి యూ యూనివర్సిటీ పీజీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలి ఎక్కడైతే అద్దబాలో కొనసాగుతున్నటువంటి హాస్టళ్లకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మీకున్నటువంటి అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సోత్కు ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాలపల్లి